రేవంత్కి ఫ్రీ హ్యాండ్, కాంగ్రెస్ లిస్టు సిద్ధమైందా? అందుకే రేవంత్ రెడ్డి ఆల్రెడీ నిన్న మనం చెప్పినట్టు మహబూబ్ నగర్ ఎంపీని ఒకటి అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మరి ఖమ్మం, సికింద్రాబాద్, మల్కాజ్గిరి మెయిన్ ఈ మూడు కాన్సన్ట్రేషన్, దానికి కూడా విపరీతమైన పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి మరి మొన్న ఢిల్లీలో వచ్చారు కాబట్టి మరి అక్కడ విత్ డేషన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా లేదా? సుధాకర్ ఉన్నాడా? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్, ఏంటి రేవంత్ రెడ్డి గారికి ఫ్రీ హ్యాండ్ వచ్చిందా ఏంటి? రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఇక్కడ దూకుడు పెంచినట్లేనా? చిన్నంగా మంత్రులందరూ వన్ బై వన్ సరెండర్ అవుతూ ఉన్నారంటున్నారు. కొంతమంది ఏమన్నా పీసీసీని మార్చాలని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు, కానీ డైరెక్ట్గా అయితే ఎవరు మాట్లాడలేదు. వారు గతంలో ప్రతిపక్షంలో ఉన్న పీసీసీ ఉన్నప్పుడు రోజుకొకరు మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు, అందరూ తగ్గిచ్చేశారు. ముఖ్యమంత్రి గారే, మా రేవంత్ రెడ్డి గారే పదేళ్ళు ఉండాలి సీఎం గారు మాట్లాడుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా చూసి ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈయనైనా సంవత్సరం క్రితం మాట్లాడినటువంటి కోమటిరెడ్డి గారు అని చెప్పని ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇలాంటి చాలా విచిత్రంగా ఉండే రాజకీయాల్లో విన్యాసాల్లో పవర్ అనేటువంటిది ఒకరి దగ్గర కూర్చుంటే అది ఎంత బాగుంటుందో అనేటువంటిది చూస్తే ఇక్కడ ఇది కరెక్ట్గా కనపడుతుంది. సరే, మొత్తానికి బయటకైతే అందరూ మేము రేవంత్ రెడ్డి గారిది నాయకత్వమే చెప్తూ ఉన్నారు. బట్ ఆఫ్ ది రికార్డ్ కొంత అసంతృప్తులు, కొంత అసంతృప్త భావజాలాలు అవి ఉన్నాయి. కానీ ఇప్పుడు కేంద్ర అధినాయకత్వం మాత్రం ఎవరైతే హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి ఫుల్ ఛార్జ్ ఇచ్చేసిందని ఇప్పుడు ఒక ప్రచారం. మరి అదేంటనేది రేపు ఎంపీ సీట్లు ఫైనలైజేషన్ చేయటంలో లేక నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవటంలో వీటన్నిటిలో తనది ఎంతవరకు ఉందనేటువంటి దాన్ని బట్టి అదొక క్లియరెన్స్ వస్తుంది. మరి దీనికి సంబంధించి శ్రీకాంత్ ఏమో ఏంటి విషయం చెప్పు. రేవంత్ రెడ్డి గారు బయట నిన్నటిది అనేది ఒకసారి బయట ప్లే చేయండి. రేవంత్ రెడ్డి గారు బయట. మిత్రుడు సోదరుడు వంశీ చంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవం. రైట్, శ్రీకాంత్ చెప్పు, ఏంటి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లేనా? సార్, ఎగ్జాక్ట్గా మీరు ఇందాక విశ్లేషించినట్టుగా రేవంత్ రెడ్డి ఫస్ట్ పార్టీలోకి రావడానికి అడ్డంకులు ఉండేవి. వచ్చిన తర్వాత ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది కామెంట్ చేశారు, నిన్న కాక మొన్న వచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏందని. తర్వాత ఆయన మల్కాజ్గిరి ఎంపీగా గెలవడం, తర్వాత పీసీసీ అధ్యక్షుడు కావడం, పీసీసీ అధ్యక్షుడు కావడానికి కూడా అప్పుడు చాలామంది, ఇందాక మీరు చెప్పిన పేర్లో చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఆయన కామెంట్ చేసిన వారే, కానీ ఏదైతే ఆయన అధిష్టానాన్ని మెప్పించడంలో మాత్రం సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు సార్. ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఆయన ఏదైతే వ్యూహాలతో ముందుకెళ్లాడో అధిష్టానాన్ని బ్యాలెన్స్ చేస్తూ, ఇక్కడ లోకల్ లీడర్లను బ్యాలెన్స్ చేస్తూ, ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, సామెత కూడా ఉంటుంది, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా. ఫస్ట్ ఆయన రచ్చ గెలిచి ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకునే పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సార్. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు అధిష్టానాన్ని ఆయనే మెప్పించగలిగాడు. స్థానికంగా తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనేది అధిష్టానం దగ్గర తీసుకెళ్లగలిగాడు. ఆ వ్యూహాలను అమలు చేశాడు, సక్సెస్ అయ్యాడు. అంటే అది అధిష్టానం ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా ఏఐసీసీ పూర్తిగా నేను నమ్ముతుంది. అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తరపున ఆ స్థాయిలో కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్నారో అదే స్థాయిలో రేవంత్ రెడ్డిని కూడా గాంధీ ఫ్యామిలీ అంత దగ్గరగా నమ్ముతున్నది. ఇప్పుడు ఇటీవల ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా చూడవచ్చు. ఈ 75 రోజుల పాలన కాలంలో ఇటు రాజకీయం, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నిటి మూడు కలగలిపిన తనదైన శైలి మార్క్ పాలన ఆయన చూపిస్తున్నాడు. ఇటు సహచర మంత్రివర్గం నుంచి కూడా ఆయన కోఆపరేషన్ లభిస్తుందిలే శ్రీకాంత్. అంటే ఇంతకుముందే ఉన్నా ఉన్నప్పటికీ శ్రీకాంత్ ఇంతకుముందే ఉన్నా ఉదయం పూట డైరెక్ట్గా ప్రెస్గా ఏదో మీడియాతో మాట్లాడినట్టుగా అది దాన్ని విమర్శించేవాళ్ళు. ఇప్పుడు ఎవరైతే పబ్లిక్గా ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు కనపడితే ఆయన బాగా పొగుడుతున్నారు. ఆఫ్ ది రికార్డ్ రాత్రి అయిన తర్వాత, ఆఫ్టర్ 9 తర్వాత కొంచెం అప్పుడప్పుడు ఆ సందర్భంలో కాస్త ఏదైనా సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఏంటిది అంతా, అసలు ఏం జరిగింది, మనం ఊహించింది జరగలేదు, ఇదేంది అని చెప్పని కొంచెం అప్పుడప్పుడు కొంచెం అంతర్మతనం చెందుతున్నారు. కొద్దిగా అక్కడ తప్పితే మిగిలిన దగ్గర అంతా విమర్శలు ఆగిపోయినాయి అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. వాస్తవం ఇది మనం అవునన్న కాదన్న జరుగుతుంది. సరే సరే, ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరు ఊహించలేరు. అందుకని
సంయమనంతో ఉండి జాగ్రత్తగా నడిచే వాళ్ళకి ఎప్పుడు ప్లేస్ ఉండిద్ది. ఎప్పుడైతే కొంచెం అజాగ్రత్తతో ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడు నష్టమే జరిగింది. సరే చూద్దాం మొత్తానికి ఇప్పుడు వారు అంటే క్లియర్గా వారికి క్లారిటీగా వారికి పవర్ వచ్చింది అని చెప్పాలంటే, ఒకటి ఎంపీ స్థానాలు మొత్తం ఆయన అనుకున్నటువంటి జాబితా ఫైనల్ కావాలి, రెండు నామినేటెడ్ పోస్టులు మొత్తం ఫైనల్ కావాలి, రేపు ఎవరైతే మంత్రులు ఆరుగురు మంత్రులకు ఎవరైతే వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో ఆరుగురు మంత్రులు వారు అనుకున్నటువంటి లిస్టు ఇచ్చేయాలి. రెండోది ఇంకొక అంశం ఫోర్త్ పాయింట్, ఏదైతే ఇప్పుడు ఆయన విచారణ జరుగుతున్నటువంటి విచారణ చేయాలనుకుంటున్నటువంటి అంశాలకు సంబంధించి, అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేదా గొర్రెలు కావచ్చు, లేదా కుక్కలు కావచ్చు, లేదా మేకలు కావచ్చు, లేదా పందులు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, చాలా ఎలిగేషన్స్ హైదరాబాద్ చుట్టూతో ఉన్నటువంటి భూదందా భూమాఫియాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ విచారణలన్నీ ఆయన ఏది అనుకుంటున్నాడో అది జరిగేటువంటి ప్రక్రియ ఒకటి జరగటం. ఇక ఫిఫ్త్ వన్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు వరకు అంటే ఫస్ట్ సీనియర్స్ కంట్రోల్ అని అనుకున్నాం, ఇది అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్. ఫైనల్గా లాస్ట్ వన్ ఎవరైతే ఆయన చుట్టూతో ఉన్నటువంటి సీనియర్స్ కూడా ఆయన అనుకున్నటువంటి మార్గంలో, అసలు ఆయనకి విధేయతగా ఉండాల్సిన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు విధేయతగానే ఉండాలి, ఆయన అనుకున్నటువంటి మార్గంలో ఆయన అనుకున్నటువంటి ఆలోచన విధానంగా నడిచే విధంగా వెళ్ళటం, ఈ ఐదు జరిగితే 100% ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంట్రోల్ వచ్చినట్టే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కమాండ్ తీసుకున్నారో ఆ కమాండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినట్టుగా భావించాలి. కానీ కాంగ్రెస్ హైకమాండ్ గతంలో రాజశేఖర రెడ్డి గారికి అలా ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆయన మరణానంతరం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకర్ అంతా కూడా సూట్ కేసులో పెట్టుకొని తాళం వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు, వాళ్ళకి ఒక్క ఓటు కూడా మిగలేదు తర్వాత తిరిగి 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 వెనక్కి చూసుకుంటే. సరే ఎట్నో కాంగ్రెస్ డివిజన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఏదో కొద్దిగా ఓట్ బ్యాంక్ మిగిలి మళ్ళీ 10 ఏళ్ళు పట్టింది, అక్కడ ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టేట్టుంది. మరి అందుకని వాళ్ళు అంత తొందరగా ఈయనకి అంత ఈజీగా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇస్తారా అనేటువంటి దాంట్లో కొంత ఆలోచించి అడుగులు వేయాల్సినటువంటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అడుగులు వాళ్ళు వేస్తారనుకోండి, ఆలోచించి అడుగులు వేస్తారేమని అనుకుంటున్నా. బట్ రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం వేరు, రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వం వేరు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి సన్ స్ట్రోక్ ఉంది, రేవంత్ రెడ్డి గారికి ప్రస్తుతం ఆ స్ట్రోక్ లేదు, పాప ఉంది, సరే చిన్నపిల్లలు, వాళ్ళకి పెద్దగా రాజకీయాలు ఇది లేదు కాబట్టి. బట్ వాళ్ళు కొంచెం ఆ స్టడీ కూడా చేస్తారు, చేయకుండా కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా ఎట్లా పడితే అట్లా ఇవ్వటం అనేటువంటిది ఉండదు. సరే శ్రీకాంత్ చూద్దాం మరి ఫైనల్గా ఏంది, ఆ గొర్రెలకు కంపేమైంది ఆ గొర్రెలకు. సరే ఇప్పుడు